నంబర్ ది నీ పియూ లో వచ్చిన పట్టా నంబర్ ఇది 664 సార్ పట్టా ఇది పట్టా ఇంటి దగ్గర ఉంది సార్ బాడికున్నాము పని చేస్తుంటాను పూజకు పెట్టినావా 664 ఎవరికి ఇచ్చినారు ఎందుకు మన లేఅవుట్ లో చూపించుకోండి ఎందుకు ఉంటాము హూ ఇస్ ద ప్లానింగ్ ఆ ఇంజనీర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అమినిటీస్ ఎక్కడ రమ్మన్నారు కదా మరి చూపించినారంట కదా రేపు రమ్మన్నారంట కదా అయ్యా అవును ఇచ్చినాం కదా చూపించినాం మేము మేము వెనకలు ఉండే దాంట్లో మళ్ళీ ముందర చూపించినా ముందర కట్టుకుంటున్నారు ఇంత ముందు మాతో నలుగురు అడిగినారు అక్కడ రాయిందని చెప్పేసి క్యాన్సిల్ చేసి ముందల 400 మందికి చూపించాం నువ్వు ఆ రోజు రాలేదేమో అంతేగానే మేము పిలిచినప్పుడు నువ్వు వచ్చిండవు అంతే రెండు సార్లు పెట్టినాం ఇప్పుడు అక్క అడిగింది అక్కడ రాయి వచ్చింది మా ప్లాట్లే కానీ ఆమెకి ఎలా తెలిసింది మరి మేము చూపించకపోతే అన్నయ్య కాదు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అడిగితే చూపిస్తారు ఇంజనీరింగ్ అడిగితే చూపిస్తారు ఎక్కడైనా కావచ్చు మరి ఫ్లాటే లేదని ఎట్లా చెప్తావు అదే ఈఎంఐ చెప్తా అంటది కానీ మనకు నిజం తెలుస్తూ ఉంటుంది కదా ఏమా బాగున్నారా తీరమేసో మొదలు పెట్టు పారు అంత సందు మిగతా అన్నీ కూడా మొదలు పెట్టు అప్లోడ్ అయినాయి కదా పిలుచాను మార్నింగ్ హీరో బాగున్నావా బాగున్నావునా ఏమన్నా సమస్య ఏదుందా సమస్య అంత కుశలమే కదా కేశవ్ భాయ్ బాగున్నారక్క ఇల్లు సొంతమా బాడిగా ఇంటి పట్టా ఇచ్చినామా ఎక్కడా పైకాలనీలో మొదలు పెట్టినావు లేదా చేరుకోవాలా గుడ్ 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 కరెంట్ లాగుతానామా రైట్ క్వశ్చన్ పిల్లలు ఏం చదువుతున్నారు లేరా బాగున్నావునా ఏమున్నాయా సమస్య క్వశ్చన్ కేశవ్ భాయ్ సెప్టిక్ చెక్ మనకు 90% చాలా మటుకు హైడ్ చేస్తారు వాళ్ళు చెప్పరు మనకు దాంట్లో కొడితే చరిత్ర అంతా తెలుస్తుంది ఒకరు లేరు ఒకరు సొంత ఇంట్లో వచ్చింది ఎట్లా ఏమ్మా ఈ బుక్కులు పెట్టుకుని ఉన్నావు ఆసరా నువ్వు సంఘంలో ఉన్నావా ఎక్కడుండేది ఎవరా వస్తాలే నేను ఆడికి వస్తాను ఇంటి దగ్గరికి వస్తాలే ఆర్పి ఎవరు ఆడికే వస్తానా ఈశ్వరమ్మ ఈ పెద్దమ్మది ఏమి ఆసరా ఎంత లాస్ట్ 2 టైమ్స్ పడింది సార్ మున్సిపల్ ఆఫీస్లో చెక్ చేయించాము ఎలిజిబుల్ లిస్ట్లోనే ఉంది మన వాళ్ళు 2 సంఘాలకు మాత్రము అమౌంట్ క్రెడిట్ కాలేదు క్యూలో ఉంది అడిగితే ఇంకా 30 వరకు టైం ఉంది పడుతుంది అన్నారు పడతాలి పెద్దమ్మ అప్పుడు కావాలంటే నేను చూసి మాట్లాడు ఇప్పుడు ఏం క్వశ్చన్ అమ్మా ఏం చదువుతున్నారా ఏ స్కూలు నువ్వు ముగ్గురు ఇంట్లో పోతారు ఆటోలోనా ఇక్కడ లేదా స్కూలు మీకు ఏ క్లాస్ బాగానే ఉందా స్కూలు ఫుడ్ బాగానే పెడుతున్నారా క్యారీలు తీసుకొని పోవటంలే కదా షూస్ ఏమైనాయి షూ ఏమైంది వేసుకొని పోవాలా ఎట్లుండాలా మనం వేసుకునే డ్రెస్ వల్లనే మనకు సగం కాన్ఫిడెన్స్ వస్తుంది అంతేనా కదా ఏం కావాలమ్మా ఇప్పుడు ఏం పడిపోయింది అంతా నేను వచ్చినానులే కానీ ఏం ఇట్లా పడిపోయింది పడిపోయింది మాకు స్థలం కూడా ఇవ్వలేదు ఇంట్లో కూడా ఇది స్థలం ఎవరిది
మీ స్థలం ఉంటే మేము ఇల్లు ఇస్తాం. ముగ్గురు భాగాలు సార్ ఇది. అన్న తమ్ముల్ది ముగ్గురు భాగాలు ఇది. ముగ్గురికి నువ్వు కంగారు పడద్దమ్మా. ఇప్పుడు పట్ట ఈ ఇండ్లు ఉంటే వాళ్ళకి పట్ట ఎలా వచ్చింది? పట్ట క్యాన్సిల్ అయిందా? వీళ్ళు 5 మంది అన్నదమ్ములు కదా, 5 మంది అన్నదమ్ములు. ఒక్క నిమిషం అమ్మా, వాళ్ళలో 4 వచ్చింది కదా. ఇదే సొంత సైట్ లోకి వచ్చినాక పెట్టినారు కదా, సొంత సైట్ లో ఉన్న మళ్ళీ రాకూడదు కదా. ముగ్గురు కొడుకులు. సరే, ముగ్గురు కొడుకులు. మిగతా వాళ్ళకి కూడా పట్టా వచ్చిందా? మిగతా చిన్న పిల్లలు. ఓకే, వీళ్ళ అన్నదమ్ముల్లో మీ వాళ్ళకి ముగ్గురికి వచ్చిందా? మా నీ ఇంటికి దీనికి నీ బా. ఒక్క నిమిషం అమ్మా, ఈ ఇంటికి ఎవరికి వస్తుంది? మీ బావ కొడుతుంది, మర్దికి వస్తుంది, నీకు వస్తుంది, ముగ్గురికి వస్తుంది కదా. సరే, మీరు ఒక్క నిమిషం అమ్మా, ఆ ముగ్గురిలో మా దగ్గరికి వస్తే ఇది ఎవరికి చెల్లుతుందో చెబితే ఇది ఇంటికి మంజూరు చేస్తా. మిగతా ఇద్దరికి లేదు అనుకున్న వాళ్లకు మేము స్థలం ఇవ్వకపోతే స్థలం ఇప్పించి ఇల్లుస్తా. మరి వచ్చింది కదా, గుట్టూరులో ఉన్న మేము ఎందుకు ఇస్తాము? అదేదో అదేదో నువ్వు రాయించుకోనరా, మేము నీకు ఇక్కడ ఇల్లు మంజూరు చేస్తాం, సరేనా? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషమ్మా, మీ చిన్నాయనకు ఇచ్చినాము పట్టా ఇచ్చినాము, ఇంతకుముందు నీకు పట్టా ఇచ్చినాము, ఇప్పుడు దీంట్లో కట్టిస్తామంటున్నాము. నువ్వు నీ ఆధారాలు ఇచ్చి నువ్వు ఊరికనే పట్టి అట్లా ఇవ్వరు. ముగ్గురు పేరు మీద ఉన్నప్పుడు మీరు ముగ్గురితో మిగతా వాళ్ళతో రాసిచ్చి మాకు ఇవ్వాలా, ఇస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు అవన్నీ పెట్టి ఇస్తే బిఎల్సీలో పెట్టి అప్పుడు డబ్బులు ఇచ్చినాం కదా, ఇప్పించినాము. మనం కూడా ఇల్లు శాంక్షన్ చేయమంటే మనం ఏం చేసినాము, రేగడపల్లిలో ఫ్లాట్ వచ్చింది, వాళ్ళు వెంటనే మనం మళ్ళీ వీడ కట్టుకుంటాం, వాడు కట్టుకుంటాం అంటే సార్ మేము వీడ కట్టుకుంటాం సార్ అంటే సర్లే ఆ ఫ్లాట్ వెనక్కి ఇచ్చేయండి, మేము మళ్ళీ దీనికి బిఎల్సీ పెడతామంటే బిఎల్సీ కూడా శాంక్షన్ చేసినాం సార్. ఇప్పుడు శాంక్షన్ ఉంది, కట్టుకోవచ్చు ఇల్లు. ఉంది సార్, ఆల్రెడీ ఉంది. వాళ్ళకి ఏం చెప్పినామంటే ఇప్పుడు శాంక్షన్ కట్టుకోవచ్చు కదా, నువ్వు రేపటి నుంచి అయినా కట్టుకో. అయ్యో ఇది సార్, నువ్వు పూటకు ఓ మాట చెప్తే ఎట్లా, ఇంతకుముందు నాకే కావాలన్నావు, ఇప్పుడు నీకు ఇడ ఇల్లు శాంక్షన్ అయిపోయి చాలా నాలు అయింది కదా, ఎన్నాళ్ళైంది? 6 నెలలు అయింది మంజూరు అయిపోయి. నువ్వు కట్టుకో, 6 నెలలు అయింది మంజూరు అయ్యి. ఎట్లా తల్లి పూటకో ఇప్పుడు చెప్పినాం కట్టుకో. ఏమో బాగున్నావా? ఇప్పుడు చెప్పినాక చూడు కట్టుకో. ఎట్లా బాబు, ఆడ పెడితే ఆడికి చెప్తా అంటే ఎట్లా ఎట్లా? ఈ సంద అయిపోయింది కదా. ఎరా ఏ స్కూలు? జీవన్ జ్యోతి. ఈ నుంచి ఆడిపోతావా? ఏ క్లాస్ నానా? ఏ ఇదంతా బరికిచ్చుకున్నావు? ఎవరు? ఫ్రెండ్సేనా? చాక్లెట్స్ మార్నింగ్ నీకు వద్దా చాక్లెట్లు? ఇటు ఇటు పర్లేదు. రేగటపల్లిలో అంటారు ఆప్షన్ 3 లేదమ్మా, ఓన్లీ కునుతూరు ఒకటి ఆప్షన్ 3 ఉంది, రేగటపల్లిలో లేదు. ఇక్కడ బాగున్నావు పెద్దమ్మా? బాగున్నాను. బాగున్నావా? బాగున్నాడు. వచ్చినాడు మొన్న, వచ్చినాడు ఒకడే. వాడు చూసుకుంటాంటే చాలు మాకు. అవును
మాకేమీ లేదన్నాడు అంట చెప్పి మాయమికైనా కట్టేది అమ్మజీ మా తమ్ముడి పైన తమ్ముడు భార్య ఏమే కానీ మాకు అడుగు అందరినీ అంటే ఆస్తి పంపకాల జరగలేదా ఏమంటానే మడి ఉంది ఇప్పుడు కోటి రూపాయల పైన చేస్తుంది ఎక్కడ చక్రవర్తాల దగ్గర ఉంది అయ్యప్ప స్వామి గుడి లేదా అడుగు మాకు ఆరు పిల్లలు ముగ్గురికి ఏమే కానీ చేసింది మా అమ్మకు మా నాయనకి మేము సేవ చేసి వాళ్ళు మీకు మేమీ రాపిలేదా ఏంది ఇలేదు ఏంది రాపి సచ్చి కుశలమా ఏ క్లాస్ నానా ఏ స్కూల్ మార్కండే స్కూల్ దగ్గర బానే చెప్తున్నారా స్కూల్లో ఫుడ్ క్యారియర్ తీసుకుపోతున్నావు లేదా ఈటర్ లే కదా క్యారియర్ నువ్వురా అదే స్కూల్ నువ్వేం రెడీ కదా ఎక్కడ రెడీ అయింది చెప్పు స్నానం చేసినావా ఇంకా లేదు ఇంకా బ్రషింగ్ గిషింగ్ చేసినాడు టిఫిన్ ఏం చేసినారు తినిపోదా ఇక్కడే ఓహో ఓన్లీ ఒంటి పూట పడానా ఓకే ఓకే ఎన్ని గంటలకి వదులుతారు 12 గంటలకు వదిలేస్తారా సో నువ్వు 10 గంటలకు క్యారియర్ తీసుకుపోయిస్తావా ఓహో ఆ జావా ఇస్తారు కాబట్టి ఓకే ఓకే పని ఉందా జావా దాంట్లో బెల్లం వేస్తున్నారా స్వీట్గా ఉంటుందా బాగా అక్కడ ఫుడ్ తింటే బాగా అవుతావు లావు కావాలా నువ్వు పోయిస్తున్నామా రైట్ బాగున్నారు ఏమన్నా సమస్య అవును గర్భసంచికి ఉండదు గర్భసంచికి ఎట్లా అంటే ఇక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కటి ఫ్రీగా చేస్తారు ఫ్రీగా చేస్తారు ఎందుకు ఎందుకు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమవుతుందంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కానీ గర్భసంచి తీసేయాలని అది వద్దని దానిలోకి బిల్లులు వేస్తున్నారు దానిలకు గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుందంటే ఇది అనవసరంగా ఇది ఒక మాఫియా లాగా అవుతుందని ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు కానీ తీసేసేది కానీ అక్కడ చేస్తాం అది ఫ్రీగానే చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకంటే బయట ఇది ఒక మాఫియా లాగా తయారైంది అవసరం లేకున్నా లేకున్నా కానీ పాపం ఆడలకు గర్భసంచి తీసేస్తామంటే తీసేయమంటాడు ఇది వేస్తా పోతా అవును గవర్నమెంట్ హాస్పిటల్ ఏ దానిపైనా చేస్తాము సరే వాటి మనకి దానిలో మీద నమ్మకం ఉండి ఉండదు కాబట్టి అట్లా పోయి ఉంటారు సరేనా రైట్ క్వశ్చన్.